జమీలీ ఎన్నికలు 2021-22లో వచ్చేస్తాయి అంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా ఈ చర్చ మరుగున పడింది. అయితే నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న సమాచారం మేరకు జమీలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని, జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపిచ్చారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ, ఏపీ బీజేపీ నేతలు ఖండించారు. చంద్రబాబు క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఇలా చెప్తున్నారు అంటూ ఎన్నికలు ఇప్పట్లో రావని కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం గత కొన్ని రోజులుగా నడుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికల పేరిట కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సలహాలు చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022 చివరిలో ఎన్నికలు పెడితే కొన్ని రాష్ట్రాల ఎన్నికలు లేట్గా జరిపి కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముందుకు జరపాలని అనుకున్నారు. అయితే ఇదంతా చర్చ మాత్రమే, ఎక్కడ అధికారికంగా ఎవరూ ఈ విషయం చెప్పలేదు. అయితే జమీలీ ఎన్నికలపై ఈరోజు ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయడంతో ఇది పెద్ద వార్త అయింది. గుజరాత్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. జమీలీ ఎన్నికలు అనేది కేవలం చర్చించి వదిలేసే విషయం కాదని, మన దేశానికి జమీలీ ఎన్నికలు ఎంతో అవసరం అని ప్రధాని అన్నారు. మన దేశంలో మాటిమాటికి కొన్ని నెలల వ్యవధిలోనే ఎన్నికలు వస్తూ ఉంటే ప్రతిసారి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని మోడీ అన్నారు. అందుకే ఒకేసారి ఎన్నికలు జరిగితే మనకు ఎంతో మేలని ప్రధాని అన్నారు. ఖర్చు పరంగా కూడా దేశానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అలాగే వివిధ ఎన్నికలకు వివిధ ఓటర్ లిస్టులు ఉన్నాయని, వీటి వల్ల వ్యయం సమయం కూడా వృధా అవుతుందని మోడీ అన్నారు. మన దేశంలో లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి రావాలని, దీనిపై అధ్యయనం చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. దీంతో జమీలీ ఎన్నికలపై మరోసారి చర్చ జరుగుతోంది. సాక్షాత్తు ప్రధాని నోట్లో నుంచి ఈ మాట వచ్చింది అంటే కేంద్రం జమీలీ ఎన్నికలకు రెడీ అవుతున్నట్టే అనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది. నెల రోజుల క్రితం చంద్రబాబు చెప్పిన మాటలు నిజం అవుతాయా అనిపిస్తుంది. ఇది రాజకీయంగా బీజేపీ వేస్తున్న ఎత్తు అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జమీలీ ఎన్నికలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.